వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో మండల పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జెండా పండుగ ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎంపీపీ బోర భద్రమ్మబాబు, జెడ్పీటీసీ మ్యాకుల రవి మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ అస్తిత్వానికి ప్రతీక అయిన టీఆర్ఎస్ భవన్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం పురస్కరించుకుని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఆదేశాలు, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు సూచనలతో జెండా పండుగ నిర్వహిస్తున్నామని తెలిపారు. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతిబింబం ఢిల్లీ నడిబొడ్డున తెలంగాణ భవన్కు భూమి పూజ చేయడం సంతోషకరమన్నారు. ఆంధ్ర వలస పాలనలో అభివృద్ధికి నోచుకొని తెలంగాణ స్వరాష్ట్రంలో అభివృద్ధిలో సంక్షేమంలో దేశంలో నంబర్1గా ఉందన్నారు. రాగల రోజుల్లో బంగారు తెలంగాణ దిశగా కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ వెంట తాముంటామని తెలిపారు. కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు ఎంపీపీ బోర భద్రమ్మబాబు, జెడ్పీటీసీ మ్యాకల రవి, వైఎస్ ఎంపీపీ ఆర్సీరావు, అన్ని గ్రామాల సర్పంచులు, గ్రామశాఖ అధ్యక్షులు, టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన అందరికి తెలిసిన విషయమే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే ఢిల్లీలో భూమి పూజ చేసుకుంటూ జెండా కార్యక్రమం చేస్తున్నారో అందరికి తెలిసిన విషయమే. ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో లేని విధంగా మంచి ఆలోచన విధానంతో చేస్తున్నారు. అందరి దృష్టి మన తెలంగాణ వైపే చూస్తుంది. అలాంటి మంచి మనిషి మనకు దొరకడం మన అందరి అదృష్టము. జై తెలంగాణ, జై రమేష్ బాబు. పార్టీకి పనిచేసిన వారికి ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని, పార్టీలో యాక్టివ్గా పనిచేసిన వాళ్ళకు పదవులు తప్పకుండా మన ఎమ్మెల్యే గారి దృష్టిలో, మన ఇక్కడ వేమనాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు మాత్రం తప్పకుండా ఈ పార్టీకి మంచిగా పనిచేస్తే తప్పకుండా పదవులు కూడా మంచి పదవులు వస్తాయని చెప్పి అందరూ పార్టీ కొరకు పనిచేసి పార్టీని ముందుండేలా నడిపించవలసిందిగా కోరుతూ, అలాగే ఇక్కడున్న సమస్యలు కూడా తీరాలంటే ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అయితేనే తీరుతుంది, మన రాష్ట్ర ప్రభుత్వం అయితేనే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ పెద్ద ఎత్తున పేదలకు బడుగు బలైన వర్గాలకు అన్నిటికీ సంక్షేమం అందుతుందంటే ఓన్లీ మన ప్రభుత్వం, మన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వల్లనే అని ఈ సభాముఖంగా తెలియడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఇంటింటికి సంక్షేమం అందుతుంది అంటే మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు అయితేనే మన ఈ పార్టీకి, అందుకే ఈ పార్టీని ముందుండి నడిపించి మనందరం పార్టీ కొరకు కష్టపడి పార్టీని ముందంలో నడిపించి మరింత పార్టీని బలోపేతం చేయవలసిందిగా ఈ మేరకు కోరుకుంటూ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ గారికి, జడ్పీసీ గారికి, అన్ని గ్రామాల సర్పంచులకు, చిట్లవండి చైర్మన్ గారికి, ప్రజాప్రతినిధులకు, పాత్రికేయ మిత్రులకు, టీఆర్ పార్టీ కార్యకర్తలు పేరు పైన నమస్కారాలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో బాగా ఆశార పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, రైతు బంధువులు, రైతు బీమా, షాదీ వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఢిల్లీలో మన తెలంగాణ రాష్ట్ర మన భవన గురించి గుంపూరియా కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రమే రూపురేఖలు మారిపోయింది. ఈరోజు మన గల్లీలో కాకుండా ఢిల్లీలో జెండా ఎగరవేయడం కోసం ఇలా ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు భూమి పూజ చేస్తున్న సందర్భంగా ఈరోజు గ్రామాన జెండా ఆవిష్కరణ చేస్తున్నాం. ఇటు కార్యక్రమం దీంతో పాటు గ్రామాన గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేయబోతున్న సందర్భంగా ఇవే మా ఆర్థిక తెలంగాణ పార్టీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు రుద్రవరం గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ జరిగింది. మరి కేసీఆర్ గారు ఎన్నో అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఢిల్లీలో మన తెలుగొల్ల టీఆర్ఎస్ పార్టీ సత్తా ఏందో చూపించింది. అందుకోసమే టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఎప్పుడూ అండదండలు ఉంటున్నాయి. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ రాబోయే కాలంలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం పనిచేద్దాం. జై